ఎన్నికల్లో మీ టార్గెట్ ఎంపీ సీట్లే కానీ ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు కాదు అన్నది విశ్లేషకుల వాదన. ఇది నిజమే అంటారా? మేడం, 2014లో మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు, ఎన్నికల్లో గెలిచినప్పుడు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో కలిసి నడిచారు. కానీ ఆ రోజు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కారణం ఏంటంటే అప్పుడే వారు పార్టీని ఏర్పాటు చేసుకోవడము, పార్టీకి ఒక పూర్తి స్వరూపము లేదు, ఎన్నికల్లో పోటీ తెలుసుకోలేదు అనేది వారి యొక్క పార్టీ కోణంలో నుంచి ఆలోచించిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతు పలికారు, టీడీపీ అండ్ బీజేపీకి. అధికారానికి వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్లో కూడా చేరడం జరిగింది. ఇక్కడి నుంచి టీడీపీ నాయకులు కూడా ఒక ఇద్దరు మంత్రులు మాకు కేంద్రంలో ప్రభుత్వంలో చేరాము. కాబట్టి మేము అధికారంలో ఉన్నాం. 2014లో అధికారంలో మేము కూడా భాగస్వామ్యులు. రేపు 24లో జరిగే ఎన్నికలు ఫలితాలు వాటన్నిటి తర్వాత రెండు పార్టీలు మూడు పార్టీలు కూర్చొని ఏం చేయాలా అనేది వారు నిర్ణయం తీసుకుంటారు. అవకాశం వస్తే మా వారు కూడా అధికారంలో భాగస్వాములు అవుతారు. కేంద్రంలో ఏమవుతుందో ఏమవుతుందో కూడా మనం చూడాల్సి ఉంది. నేనేమంటున్నా అంటే 2014లో మేము అధికారంలో భాగస్వాములు, 2024లో పార్టీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. మేము ఈరోజు రెండు స్థానాల నుంచి 303 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాం. రెండు స్థానాల నుంచి 303 లోక్సభ స్థానాలు. ఆ రెండు స్థానాల్లో కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకటి గుజరాత్ నుంచి. కాబట్టి ఆ స్థితి నుంచి 303 సీట్లకు వచ్చాం. నేను ఇప్పుడే ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో సర్వే చూసి వస్తున్నాను. వాళ్ళు 350 సీట్లు బీజేపీకి ఇచ్చారు. మొత్తము కూటమికి, ఎన్డీఏ కూటమికి 414 సీట్లు ఇచ్చారు. మా టార్గెట్ 370 సీట్లు చేరుకోవాలని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు చేశాము, 300 లోక్సభ సీట్లు మనం గెలవాలని భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు, కార్యకర్తల ముందు ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ని సాధించడం కోసము మా అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి మా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సొంతంగా అధికారానికి ఇస్తే ఎవరు వద్దంటారండి? మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా 175 సీట్లలో పోటీ చేసి 100 120 గెలిచి, లేదా 25 లోక్సభకి పోటీ చేసి 18 20 గెలిస్తే మేమేమన్నా వద్దంటావా? అందరం కూడా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా ఉండవు కదా. క్షేత్రస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలతో చర్చలు జరగాల, రాష్ట్ర సమస్యలను ఆలోచించాలా, రాష్ట్ర ప్రజల కోసం ఏమి చేయాలా, ఎవరు ఒక అడుగు తగ్గడము ఒక అడుగు ముందుకెళ్ళడము, ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమే. మా యొక్క టార్గెట్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారానికి రావాలి. భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో ఈరోజు ఎక్కడ భారతీయ జనతా పార్టీ వచ్చినా కానీ మీరు చూడండి, మొన్న మూడు రాష్ట్రాల ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక అద్భుత విజయం సాధించాము. ఒక 20 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నా మాకు యాంటీ ఇన్కంపెన్స్ లేదు. ఆ హిస్టారికల్గా ఆ రోజు ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని సీట్లు 165 సీట్ల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గెలిచాము. మేము ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తర్వాత మేము అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మొన్న గెలిచినన్ని సీట్లు మేము ఎప్పుడు గెలవలేదు ఛత్తీస్గఢ్లో. రాజస్థాన్లో పరిస్థితులు మనం చూసాము. కాబట్టి మేము ఎక్కడైతే మేము అధికారానికి రాగలము, ఎక్కడ మా బలం పెంచుకోగలము అక్కడ అధికారానికి వస్తున్నాం. వచ్చిన తర్వాత అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాం. మీరు చూశారు ఉత్తరప్రదేశ్లో గత 30 సంవత్సరాల్లో రెండవసారి అధికారానికి వచ్చిన పార్టీ లేదు. ఆ రికార్డుని బ్రేక్ చేశారు మా యోగి ఆదిత్యనాథ్ గారు. రెండవసారి అధికారానికి వచ్చారు. మళ్ళా రేపు మొత్తము 80 సీట్లలో కూడా సర్వేల ప్రకారం 77 సీట్లు బీజేపీ మిత్రపక్షాలు గెలుస్తాయని వస్తున్నాయి. కాబట్టి మేము అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తాం. ఒకసారి అధికారాన్ని ప్రజల కోసం పనిచేయడము, ప్రజల చేత మళ్ళా తిరిగి ఎన్నిక కాబట్టడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉండే ఒక అలవాటుగా మారింది. ఇది ఖచ్చితంగా మేము అవకాశం ఉంటే వచ్చే ఎన్నికల్లో 24 కాదు 29 టార్గెట్గా పెట్టుకొని ఈ రాష్ట్రంలో మేము అధికారానికి రావడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం.